పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారంటే, నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చి, రాజకీయ విలువతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి దిగజారిండ్రు. క్యాబినెట్ కంటే ముందు ఒక చిన్న ముచ్చట చెప్పి క్యాబినెట్ అన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని చెప్పినారు. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాను ఎంట్రీ చేస్తూ ఉంటుంటే, దాదాపు 19,00,000 ఇతర కేటగిరీ కింద అప్లికేషన్లు వచ్చినాయి ఎంట్రీ చేస్తూ ఉంటుంటే, నిన్నటికి 30 రోజుల పేరుగా ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు, ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లక్ష రూపాయలు రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా ఏనటువంటి మీ నియంతలు ఇలా ఏమి పడతాయి మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఎక్కడి నుంచి వచ్చా? మేము ఇచ్చినాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్లమెంట్ సభ్యులం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, రోడ్డు ఎక్కడిచ్చాం, ఉద్యమం చేయించాం, తెలంగాణ వినాలని వేడిచ్చాం. కానీ ప్రజాస్వామ్యానికి వేదిక ఇతర తెలంగాణ నియంతృత్వానికి వేదిక అయి రాజ్యం ఎరిగితే 10 ఏళ్ళు నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుండ పాత్రిక స్వేచ్ఛను వాడుకోమన్నాము. కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని నేను 32 మెడికల్ కాలేజీ మొదలు 32 వారసత్వ యూనివర్సిటీ పెడతావు అని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే, రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించడం నాకైతే అర్థం కాలేదు. గతంలో 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా, నాతో శాసనసభ్యుడిగా ఉండే, అప్పుడు ఇట్లా లేకుండే ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. దాని తర్వాత అధికారం మీద కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. అధికారం పోయాక పూర్తిగా మాదే గారు ఇట్లా ఎట్లా కూర్చుకున్నారు, ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా చక్రవర్తి ఇల్లు ఎట్లా కూర్చుంటున్నారు, పాపం ఇంత జనం వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఓరో లేకపోతా ఉన్నట్టు. అది మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి, ఎన్నికల హామీలు అమలు, నిరంతర ప్రక్రియ. ఒకవేళ ఏం మాట్లాడుతున్నారని ఇళ్ళ నిర్మాణం జరగదు, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతాం, ఇల్లు నిర్మిస్తాం, స్టాచ్యురేషన్ బోర్డులో ప్రతి ఒక్కరికి ఇల్లు నిల్లలోకి ఇస్తాం మేము, డబుల్ బెడ్రూమ్ లెక్క. అల్లెడ తీర వండుకుంటారు, కోళ్ళేడ కంపుతారు, మేకలేడ కట్టేస్తారు అంటలే, 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మెర్జ్ చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి, ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఇతరత్ర ఏ విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నాం అక్కడే ప్రదర్శింపజేసి, ఇంకెవరైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వంలో తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అన్నగారు చెప్పినట్టుగా రేపటికి 9వ తేదీ వస్తే 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? అర్థమవుతలే. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తాను తెలంగాణ యావత్ ప్రజలకు మాట అంటే, ఇప్పటివరకు మేము 2014 కూడా సాలే చేస్తా ఉన్నాం, ఒక్క పథకం మేము అమలు చేయండి ఏమనుంటే చూపెట్టండి. ఇలా మీ 50 పథకాలు పెట్టడం అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న మన ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ ప్రైస్ అయ్యలేదు. ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయని గారికి ఫోన్ చేస్తే, సార్ 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్తాను, స్ట్రైక్ చేస్తా ఉంటారు, రోజు తింటే కష్టపడితేనే తినే బతుకున్నటువంటి వాళ్ళ పైసలు కూడా వేల టోకన్లు, కోట్ల రూపాయలు అప్పుడుండి, అది ఒక ఇరిగేషన్ కాదు, చిన్న 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 వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గౌరవ మంట కలిపిన మీడియాలో కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే ఎట్లా?